హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే, చాలామంది హెయిర్ తెల్లగా ఉందని చెప్పేసి బాధపడేవాళ్ళు, ఈ చిన్న టిప్ ట్రై చేసి చూడండి. నిజంగా మీ కళ్ళ ముందు మీ హెయిర్ అనేది నల్లగా అయిపోతుంది అన్నమాట. అలాగే ఒక్క వెంట్రుకు కూడా తెల్లగా అవ్వకుండా ఉండడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి చాలామందికి ఈ రోజుల్లో ఎక్కువగా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి తెల్ల జుట్టు సమస్య మనకి ఫ్యూచర్లో రాకూడదు అనుకున్నా, లేదనుకుంటే ఇప్పుడున్న తెల్ల జుట్టుని పూర్తిగా నల్లగా మార్చడానికైనా సరే ఈ చిన్న టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు హెయిర్ కూడా చక్కగా పొడవుగా పెరుగుతుంది, నల్లగా పెరుగుతుంది. అలాగే ఏంటంటే ఒత్తుగా, తర్వాత జుట్టులో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి కూడా మనకి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఎవరైతే జుట్టు సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు 100% ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి ఈ టిప్ కోసం మెయిన్గా కావాల్సినవి ఏంటంటే గోరింటాక్ అనమాట. ఒక గుప్పిడి వరకు గోరింటాక్ ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. గోరింటాకు ఆకులు అనేవి మన హెయిర్ని ముఖ్యంగా నల్లగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ ఉండవు దీంట్లో. అలాగే ఏంటంటే జుట్టు అనేది నెమ్మదిగా హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది. అలాగే ఫ్యూచర్లో కూడా మీకు ఎటువంటి తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండడానికి కూడా మనకి ఇది చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుంది అన్నమాట. తెల్ల జుట్టును పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు కూడా చక్కగా పొడవుగా పెరిగేలా చేయడానికి కానీ, నల్లగా పెరిగేలా చేయడానికి, అలాగే ఒత్తుగా దృఢంగా ఉండేలా చేయడానికి మనకి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట. కాబట్టి గోరింటాకు ఆకులను అయితే కనుక తీసుకోండి. దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి ఉండవు అనమాట. లేడీస్ కానీ జెంట్స్ కానీ సరే బాగా ఇవి యూజ్ చేయడం వల్ల త్వరగా రిజల్ట్ వస్తుంది. చక్కగా హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది అనమాట. కాబట్టి వీటిని అయితే కనుక మీరు శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఒక గుప్పిడి వరకు. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మందార ఆకులు. మందార ఆకులను కూడా శుభ్రంగా కడిగి ఒక 10 వరకు తీసుకోండి. తర్వాత ఏంటంటే వీటిని మిక్సీ వేసుకోవడానికి చిన్న చిన్నగా కట్ చేసుకోండి. మందార ఆకులు అనేవి నిజంగా చాలా అద్భుతంగా మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. హెయిర్ అనేది చక్కగా ఊడిపోకుండా, రాలిపోకుండా ఉండడానికి, అలాగే చాలామందికి జుట్టు సన్నగా ఉంటుందన్నమాట. కాబట్టి వీటిని యూజ్ చేయడం వల్ల సన్నటి జుట్టు కూడా చక్కగా లావుగా అవుతుంది. అలాగే త్వరగా మనకి రిజల్ట్ వస్తుందన్నమాట. ఎటువంటి తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉంటుంది. కాబట్టి మీరు మందార ఆకులను అయితే కనుక శుభ్రంగా కడిగి చక్కగా మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇవి మనకి అమ్మమ్మ తాతయ్యల కాలం నుంచి వాడుతున్న ఇంగ్రీడియంట్స్, కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి ఉండవు. చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. వెంటనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. మేము ఇప్పటి వరకు చాలా యూజ్ చేసాము, అయినా సరే మాకు రిజల్ట్ లేదు, హెయిర్ అలానే ఉంది, తెల్లబడుతుంది, ఊడిపోతుంది అనుకునే వాళ్ళు కూడా మీరు ఇది యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. రిజల్ట్ రాలేదు అని చెప్పి ఇది యూజ్ చేసిన తర్వాత చెప్పరు. తర్వాత మందార పువ్వులు కూడా తీసుకోండి మీ దగ్గర ఉంటే కనుక. మందార పువ్వులు కూడా మన హెయిర్కి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. హెయిర్ అనేది మంచిగా నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేయడానికి కూడా మందార పువ్వులు కూడా, ఆకులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మనం బయట కొనుక్కునే పొడులు కన్నా ఇలా డైరెక్ట్గా మనం తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి ఉండవు. రిజల్ట్ కూడా చాలా త్వరగా వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ మందార ఆకులు, తర్వాత మందార పువ్వులు వీటిలన్నింటినీ కూడా మిక్సీలోకి వేసేసుకోండి. ఈ విధంగా అంటే మనం మిక్సీ వేసుకుంటే కొంచెం మెత్తగా అవడానికి టైం పట్టిద్ది అనమాట. ఇవి చిన్న చిన్నగా చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది కలబంద. కలబందను కూడా లోపల ఉన్న గుజ్జును తీసుకోండి. మ్యాక్సిమం అందరిలో కలబందను పెంచుతారు కదా, లోపల ఉన్న గుజ్జును తీసుకోండి. వీటి అన్నిటిని కూడా మీరు మ్యాక్సిమం న్యాచురల్గా యూజ్ చేయండి, అప్పుడే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నమాట. లేదనుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. కాబట్టి బయట కొనుక్కునే జెల్ కన్నా ఇలా మనకి ఇంట్లోనే పెంచుకునేవి అయితే కనుక చాలా బాగుంటుంది. మందార పువ్వులు, మందార ఆకులు ఇవన్నీ కూడా మ్యాక్సిమం అందరిలో ఉంటాయి. కాబట్టి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది అన్నమాట. కలబంద కూడా చూసారు కదా, కలబంద కూడా మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ అనేది ఊడిపోకుండా, రాలిపోకుండా ఉండడానికి, అలాగే నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేయడానికి కూడా మనకి కలబంద బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది వేసేసుకొని లైట్గా ఫస్ట్ అయితే మిక్సీ వేసుకోండి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగు ఉంటుంది కదా, ఒక 2-3 స్పూన్ల వరకు పెరుగును తీసుకోండి. పెరుగు కూడా మన హెయిర్ని చక్కగా సిల్కీగా మార్చడానికి, స్మూత్గా మార్చడానికి,
అలాగే ముఖ్యంగా హెయిర్ని నల్లగా మార్చడానికి బాగా ఉపయోగపడుతుంది. త్వరగా మీ చుట్టూ పొడవుగా పెరిగేలా చేయడానికే కానీ మందంగా పెరిగేలా చేయడానికే కానీ మనకి ఈ పెరుగు అనేది చాలా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఇది కూడా మన హెయిర్ని ఆరోగ్యంగా ఉంచడానికి పెరుగు కూడా ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి మీరు పెరుగునైతే కనుక ఒక 2-3 స్పూన్ల వరకు తీసుకొని ఈ విధంగా ఫస్ట్ ఒకసారి మిక్సీ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా మనం పెరుగును కూడా యాడ్ చేసేసుకోండి. దీంట్లోకి యాడ్ చేసేసిన తర్వాత అప్పుడు మీరు దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. మరి ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూడండి, ప్రతి ఒక్కటి కూడా న్యాచురల్దే అన్నమాట. మనకి జుట్టుకి ఎటువంటి హాని చేసేవైతే కనుక మనం తీసుకోలేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఎటువంటి అనుమానం లేకుండా చక్కగా యూజ్ చేయొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఉండవు. అలాగే ఏంటంటే జుట్టు పెరగదు అలాంటిది ఏమనుకోవద్దు. ఖచ్చితంగా జుట్టు అనేది నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగడానికైతే కనుక మనకి ఈ టిప్ అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మినిమం 2-3 మంత్స్లోనే మీ హెయిర్ అనేది ఎంత తెల్లగా ఉన్నా సరే చక్కగా నల్లగా మారుతుంది. అలాగే ఫ్యూచర్లో కూడా ఎటువంటి తెల్ల జుట్టు సమస్య కూడా ఉండదన్నమాట. ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా మీరు మెత్తగా వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. చాలామంది ఏంటంటే కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు, కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అలాంటి ఏమీ అవసరం లేదన్నమాట. న్యాచురల్గా మన హెయిర్ బ్లాక్ అయిపోతుంది. తర్వాత దీంట్లోకి విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది కదా, 1 లేదా 2 క్యాప్సిల్స్ యూజ్ చేయండి. ఒకవేళ మీకు విటమిన్ ఈ పడదు అనుకుంటే కనుక ఆయిల్ స్కిప్ చేసేయచ్చు అన్నమాట. పడుతుంది అనుకుంటే మాత్రమే యాడ్ చేసుకోవచ్చు. విటమిన్ ఈ ఆయిల్ కూడా హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ అనేది నల్లగా పెరగడానికి కానీ చక్కగా ఆరోగ్యంగా పెరగడానికి విటమిన్ ఈ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి విటమిన్ ఈ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా మన ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే కనుక మీరు తలస్నానం చేసిన హెయిర్కి కుదుల నుంచి చివళ్ళ వరకు చక్కగా బాగా అప్లై చేసుకోండి. మాడ మీద కూడా బాగా అప్లై చేసుకోండి. పాయిల్ పాయిల్ విడదీస్తూ అప్లై చేసుకొని మినిమం 2 అవర్స్ ఉంచుకొని 2 అవర్స్ తర్వాత మంచి షాంపూతో కానీ కుంకుడుగాయలతో అయినా సరే తలస్నానం చేసేయండి. ఇలా మీరు వారంలో కనీసం 1-2 సార్లు అయినా సరే దీన్ని యూజ్ చేస్తే 100కి 100% మీ జుట్టు నల్లగా అవుతుంది. ఒక్క వెంట్రుకలు కూడా తెల్లగా అవ్వదు. నిజంగా మీ జుట్టు చాలా చాలా పొడవుగా పెరుగుతుంది అన్నమాట. మీరే ఆశ్చర్యపోతారు, చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న టిప్ అయితే కనుక ట్రై చేయండి. హెయిర్ సమస్యలు అన్నీ పోయి హెయిర్ మీరు అనుకున్నట్లుగానే చక్కగా పొడవుగా నల్లగా పెరుగుతుంది. కాబట్టి లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. మినిమం 3-4 మంత్స్ అయినా సరే ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.